వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం గల్ఫ్ కార్మికులు కుటుంబ సభ్యులు ఐక్యమవుతున్నారు. హైదరాబాద్లో బహిరంగ సభ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ ధోనికేని. యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలి. పోలీస్ క్రీడల ముగింపులో డిఎస్పీ చంద్రకాంత్. కనగత్తిలో 13 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ను ప్రారంభించిన సర్పంచ్ అనుపాటి భారతి. ఇల్లంతకుంట మండలంలో కొనసాగుతున్న చిరుతపుల్ల భయం. విలజపూర్లో లేగదోడును చంపిన చిరుత భయాందోళనలో ప్రజలు. విద్యుత్ షాక్తో గాయపడి చికిత్స పొందుతున్న యువకునికి టీఆర్కే ట్రస్ట్ ఆర్థిక సహాయం. దివ్యాంగుల పునరావాస పథకం దరఖాస్తుల గడువు జిల్లా సంక్షేమ అధికారి అదనపు కలెక్టర్ అంజయ్య. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయోధ్య రామాలయ నిధి సేకరణలో పాల్గొన్న బీజేపీ నాయకులపై పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా బీజేపీ నాయకులపై కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల చేత దాడి చేయించి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన తీరును నిరసిస్తూ వేములవాడ పట్టణ రూరల్ అర్బన్ మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే బర్త్రాఫ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోలా కృష్ణస్వామి, బీజేపీ పట్టణ అధ్యక్షులు 20వ వార్డ్ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, అర్బన్ మండల అధ్యక్షులు ఎర్రం నర్సయ్య, రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి, జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్, బీజేవైఎం నాయకులు జింక అనిల్, నాయకులు రవికిషోర్, నందగిరి రాహుల్, నామాల శేఖర్, అంజన్ కుమార్, జనగామ తిరుమల్ మహేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో గాయపడి చికిత్స పొందుతున్న యువకునికి టీఆర్కే ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లికి చెందిన ఆలువాల రాజు అనే యువకుడు గత కొద్ది నెలల క్రితం పనులు చేసుకుంటున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాలై మంచానికి పరిమితమయ్యాడు. అతని కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలుసుకున్న టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ వెంటనే స్పందించి అతని కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ట్రస్ట్ వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో తనకు సహాయం చేయడం పట్ల రాజు రామ్ కుమార్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీమ్ మెంబర్స్, రాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వచ్చి ఈ ప్రమాదానికి సంబంధించి ఆర్థిక సహాయం చేయాలని అల్వారు రాజుగారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇటు దరఖాస్తును ఎంక్వైరీ టీం మొత్తం కూడా పరిశీలించి తోట రామ్ కుమార్ గారు తమ వంతు ఆర్థిక సహాయంగా తండాలని కోరుకుంటూ మరొకసారి ఇతని కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బీద పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇతనికి ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఇట్టి సహాయం చేసినటువంటి టీఆర్కే చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ గారు, మా ఎంక్వైరీ టీం, మరి వర్కింగ్ సభ్యులందరినీ పంపించడం జరిగింది. అందుకు వీరి కుటుంబ సభ్యుల తరపున వీళ్ళందరూ కూడా ధన్యవాదం తెలియజేయడం జరిగింది. ఇల్లంతకుంట మండలంలో చిరుతపుల్లు భయం కొనసాగుతుంది. వెలిజిపూర్ గ్రామానికి చెందిన ముగిల్లా కుమరయ్య యొక్క లేగదోడును చిరుతపులి చంపడం జరిగింది. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన లేగదోడును పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో పొలాలకు వెళ్లాలంటే భయంగా ఉందని, మాకు ఆ చిరుతపుల్ని బంధించి మాకు వ్యవసాయ పనులకు మూగజీవాలకు స్వేచ్ఛ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మొగిల్లా కుమరయ్య, మొగిల్లా బాబు, టీఆర్ఎస్ నాయకులు ఉడతల వెంకన్న, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం పొట్టు పొట్టుగా అయితే అది ఏం చేసి తెలియదు మాకు. భాగ్య కుల్ల భాగ్యలక్ష్మి, మాది వెజ్జిపూర్ గ్రామము. ఇంతవరకు వల్లంపట్ల గ్రామంలో చిరుతపులు వచ్చి ఒక దొరకబట్టి ఫారెస్ట్ వాళ్ళు సహకరించాలని కోరుచున్నాం. ఉన్నటి రోజున వల్లంపట్ల గ్రామంలో చిరుత సంచరించి అక్కడ రైతులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోగలరని మా గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తాం. మొగిళ్ళ బాబు, మాది వెల్జిపురం, ఇల్లంతకుంట మండలం.
సిరిసిల్ల జిల్లా. అయితే మొన్న వల్లం పట్ల జరిగిందని ఇన్సిడెంట్ విన్నాం. మొన్నసే మా వాళ్ళకి చెప్తూనే ఉన్నాం, ఇక కట్టేద్దానికి ఇంటికాడ కొంచెం జాగా లేక ఇక్కడనే కట్టేస్తున్నాం. ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఉంటాయి, ఇంటికాడ కొంచెం జాగా లేకనే 5 ఉన్నాయి, 2 దుడ్డలున్నాయి, 5 బర్రెలున్నాయి, ఇక్కడనే కట్టేస్తున్నాం. దాదాపు సాయంత్రం ఎప్పుడు పొద్దున రామస్పేట కాడ మందిరం ఉంది, అంతగిరికి పోయేటోళ్ళు ఉన్నారు. ఇవి మధ్యలో గుట్టలు ఉన్నాయి కాబట్టి ఏ ఊళ్ళకైనా అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా పక్క గ్రామాలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ కూడా దీన్ని శ్రద్ధ ఉంచి ఈ 5 గ్రామాల మీద నిఘా ఉంచి తొందరగా దాన్ని పట్టి అడవిలో విడిచిపెట్టాలని, తగు సహాయం చేయాలని మా మనవి. వన్నారం గ్రామానికి చెందిన బత్తిని పవన్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండగా 2,50,000 రూపాయల విలువ గల ఎల్ఓసీని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన బత్తిని పవన్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2,50,000 రూపాయల విలువ గల ఎల్ఓసీని పవన్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. కోనరావుపేట మండలం కనగత్తిలో 13 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులను సర్పంచ్ అనుపాటి భారతి, ఎంపీటీసీ లింగంపల్లి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్మన్ యాలకొండ అరుణ సహకారంతో నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. నిధులు మంజూరు చేయించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు అండే మల్లారెడ్డి, వంగపల్లి దేవరాజు, బడే అంజీ, మాజీ సర్పంచ్ అనుపాటి బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహకారంతో ఈ చేసి నుంచి గొల్లపల్లె నుంచి రెడ్డి సంఘం వరకు రోడ్డు వేయడం, సీసీ రోడ్డు ఎన్ని రోజుల నుంచి అదే ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, రాఘవారెడ్డి అరుణ గారికి, చైర్మన్ వీళ్ళ సహకారంతో 13 లక్షలు శాంక్షన్ అయినాయి. ఈరోజు ప్రారంభం చేసినాం. గుడికాడికి రెడ్డి సంఘం వరకు ఎన్నో ఏండ్లసింది, ఇది రోడ్డు కాలేదు. ఈ సంవత్సరం అవుతుందంటే మాకు ఎంతో గౌరవంగా ఉన్నది. ఈరోజు చైర్మన్ గారికి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి, మా ఊరు రూఢపడుతుందని నేను ఇంతతో ముగించుకున్నాను. నమస్కారం. పిల్లలకు కరోనా జాగ్రత్తలతో వస్తువులు కల్పించాలని, మాస్కులు శానిటైజర్లు వాడే విధంగా చూడాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర మండలం కృష్ణాపురం గ్రామంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్, డైనింగ్, కిచెన్ను జిల్లా పరిషత్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డైనింగ్ విషయంలో వండేటప్పుడు, పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, ఎండీఓ విజయభాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ షమీం, ఆత్మ కమిటీ చైర్మన్ రంగశెట్టి కోటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రావు శ్రీనివాసరావు, మండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కనుమూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు ఎన్ఎం శెట్టి అప్పారావు, సిరిపురం మాజీ సర్పంచ్ చావా వేణు, కోన నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మధిర మండల యువజన అధ్యక్షులు అబ్బూరి రామన్, వాసు తదితర ముఖ్య నాయకులు, స్కూల్ సిబ్బంది హాజరయ్యారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటారని సైదాపూర్ ఎంపీపీ సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. లస్మనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ, కిశోర బాలికల మహిళలు తగిన పోషకాహారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ పిలుపునిచ్చారు. బాలికలు మహిళలు చైతన్యవంతులు అయితే గ్రామం బాగుంటుందన్నారు. సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ కైతారాములు, ఫ్యాక్స్ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్, యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, సఖీ సెంటర్ నిర్వాహకులు లక్ష్మి, స్వచ్ఛ భారత్ జిల్లా కోఆర్డినేటర్ రమేష్, కేడీవీఎస్ అధ్యక్షురాలు పవని, యూనిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ చిన్నబోయిన రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ముందు జాగ ఉంటది, మంచి వాతావరణం ఉంది ఇక్కడ. ఆ వాతావరణాన్ని కలుషం కాకుండా, రోగాలు రాకుండా దాన్ని కాపాడుకుంటూ సరిపోతున్నాం. దాని అదే రకంగా అందరం కూడా నిమిత్తం కావాలి, నిమిత్తమై అందరం కూడా ప్రయోజకులు కావాలి. అదే రకంగా మన గ్రామాన్ని ముందు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.
ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం గల్ఫ్ కార్మికులు కుటుంబ సభ్యులు ఐక్యమవుతున్నారని జీడబ్ల్యూఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ ధోనికేని అన్నారు. గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్ర 642 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని ఎల్లంతకుంట మండలంకు చేరుకుంది. ఈ సందర్భంగా అధ్యక్షులు కృష్ణ ధోనికేని మాట్లాడుతూ బెజ్జంకి సిద్దిపేట మీదుగా 800కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నామని అన్నారు. ఆ సభకు అన్ని పార్టీల నాయకులను, ప్రజా కార్మిక సంఘాల నాయకులను, బాధిత కుటుంబాలను, గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులను పెద్ద ఎత్తున సభకు హాజరయ్యేలా కార్యాచరణ చేస్తున్నట్లు కృష్ణ ధోనికేని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్ల సాధనకై బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల సిఐటిఓ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ తరాస ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయడం లేదని, ఇప్పటి వరకు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. మండల గ్రామ పంచాయతీ కార్మికుల అధ్యక్షులు లక్ష్మణ్, అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ గారికి గ్రామ పంచాయతీ లోపల పనిచేస్తున్న కార్మికుల సమస్యల పట్ల వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలల్లో ప్రతి ఒక్క ఉద్యోగిని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పడం జరిగింది. వేదిక చూసుకుంటే వారు చెప్పే మాటలకి ఇక్కడ జరుగుతున్న తీరుగు చూసుకుంటే పొంతన లేకుండా అయిపోతుంది. అధిక శ్రమ దోపిడీ, గ్రామ పంచాయతీ కార్మికుల నుంచి శ్రమ దోపిడీని కోరడం జరుగుతుంది. మీరు కూడా ఇది పునరాలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుగా కనీసం 8500 కూడా వారికి టైంకు అందకపోతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఈ 2 లక్షల రూపాయలు మీరు ఏదైతే ప్రకటించారో ఆ వారి భద్రతను కూడా 2 లక్షల రూపాయలు కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం, బోయిన్పల్లి మండల సిఐటి తరఫున కోరడం జరుగుతుంది. జీపీ కార్మికుల ఐక్యత, జీపీ కార్మికుల ఐక్యత, శ్రమ దోపిడీ, శ్రమ దోపిడీ, శ్రమ దోపిడీ, కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి. యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని డీఎస్పీ చంద్రకాంత్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 4 మండలాల స్థాయి షటిల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతులను డీఎస్పీ చంద్రకాంత్ ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడల పట్ల మక్కువ చూపాలని, భారత క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అయిన హైదరాబాద్కు చెందిన సిరాజ్ మహమ్మద్, టెన్నిస్ క్రీడాకారిణి సింధుల విజయానికి కారణమైన శ్రమ, పట్టుదలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. యువత విద్యార్థి స్థాయి నుండే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని అటువైపుగా సాగాలన్నారు. లింగంపేట షటిల్ జట్టుకు ప్రథమ బహుమతి 3000 రూపాయలు నగదు, ద్వితీయ బహుమతి రుద్రంగి షటిల్ జట్టుకు 2000 నగదుతో పాటు ట్రోఫీలను విజేతలకు నిలిచిన ఇరు జట్లకు అందజేశారు. కార్యక్రమంలో చందుర్తి సిఐ, మొగిలి ఎంపీపీ గంగన్ స్వరూపారాణి, మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎస్ఐ బొజ్జా మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు గంగా మహేష్తో పాటు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సాధించాలనే ఒక కోరిక అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లల్లో, యువకుల్లో రగిలించి ఒక 4 మండలాల యువకుల్ని ఒక దగ్గర తెచ్చి ఒక టాపిక్ తెచ్చి సుమారు 60 టీంలు పార్టిసిపేట్ చేయాలి చేసే విధంగా చేసిన మా హృదయంగా మహేష్ను కాంపిటీషన్ స్పిరిట్ వస్తుంది గెలవాలని, ఆ స్పిరిట్ రావాలి. ఆ వచ్చేస్తే మన జీవితంలో లైఫ్లో ఎక్సెల్ అవుతాం, ముందుకు పోతాం. కాబట్టి అందరికీ, మీకు అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఇదే స్పిరిట్ కొనసాగిస్తూ అందరూ మంచిగా మీ జీవితాల్లో స్థిరపడి మీరు అనుకున్న ఫీల్డ్లో మంచిగా ఎదగాలని, దాంతోపాటు మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా వృత్తిలోకి తీసుకురావాలని మనసా వాచ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ. కొలనూరు ప్రభుత్వ పాఠశాల లోపల గల 11 కేవీ తీగలు పారుతున్న విద్యుత్ స్తంభం తొలగించాలని నియోజకవర్గ నాయకుడు బుర్రా రవితేజ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లోపల గల 11 కేవీ తీగలు పారుతున్న విద్యుత్ స్తంభం తొలగించాలని,
గత 3 సంవత్సరాలుగా వివిధ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపెట్టలేదని, ప్రైమరీ పాఠశాల ప్రాంగణంలో తీగలకు చెట్లు ఆనుకుని ఉండడంతో చిన్నపిల్లలకు భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా తొలగించాలని కోరారు. కార్యక్రమంలో ఓరుగంటి రాజు, ఇమ్మడి శెట్టి విశాల్, శ్రీకర్ రాజు, రోహిత్ సాగర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి గ్రామాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలుపుకుంటామని గ్రామ సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ అన్నారు. రుద్రంగి సర్పంచ్గా పదవీకాలం స్వీకరించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, తమపై నమ్మకం ఉంచి తమను సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటామని, అలాగే రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తామని అన్నారు. గ్రామంలో సుందరీకరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటామన్నారు. తాము చేసిన సేవలకు ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేశారని అన్నారు. గ్రామ ప్రజలకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటికి 2 సంవత్సరాలు మా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు గ్రామ ప్రజలకు ఎల్లవేళ్ళ తోడుంటూ ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రజాసేవే మా లక్ష్యంగా, ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయంగా భావిస్తూ ప్రజల మనం పొందుతున్న తరుణంలో ఇక నుంచి కూడా మాది ప్రజల ఆశీర్వాదం మా వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పంచాయతీలు గ్రామ సర్పంచ్గా పదవి ప్రమాణ స్వీకారం చేసి రుద్రంగి గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో, సహాయ సహకారాలతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రుద్రంగి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రుద్రంగి గ్రామ ప్రజల సహాయ సహకారంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారి నుంచి ప్రశంసాపత్రము అందుకోవడం జరిగింది. ఇక ముందు కూడా అభివృద్ధి పనుల భాగంగా జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వాటిని అందరూ సహకరించి మన రుద్రంగి గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుంచుతామని, మీ సహాయ సహకారం ఎల్లవేళ నాకు ఉండాలని కోరుకుంటూ సదా మీ సేవలో సర్పంచి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీజేపీ భౌతిక దాడులకు పాల్పడుతుందని టీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సబ్బాని హరీష్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో హరీష్ మాట్లాడుతూ, బీజేపీ శ్రేణులు గుండాల తీరుగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై దాడిని చేయడాన్ని ఖండిస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ శాసనసభ సభ్యునిపై దాడి హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎల్వీ జిల్లా నాయకులు ఈడుగు రాళ్ల సంతోష్, మేంగని మనోహర్, కోల అక్షయ్ గౌడ్, ప్రశాంత్, టీఆర్ఎస్పీ మండల విద్యార్థి విభాగం తదితరులు పాల్గొన్నారు. అయితే కేసీఆర్ గారితో కంపేర్ చేసుకునే స్థాయి నీకు లేదు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, నీ స్థాయి మనిషి మాట్లాడితే నేను కూడా మా స్థాయిని మా సహనాన్ని కోరుకోవాల్సి ఉంటుంది. బీజేపీ నాయకుల ద్వారా ఖబర్దార్. విశ్వాస మండల కేంద్రంలో విద్యార్థి విభాగం తరఫున ఈరోజు ముఖ్య సమ్మేషన్ ఏర్పడడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యార్థి విభాగం సబ్బన్ హరీష్ గారు రావడం జరిగింది. ప్రజలు బీజేపీ పార్టీకి కానీ నాయకులకు కానీ బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉన్నది కాబట్టి మేము కూడా సమన్యతలు పాటిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రధాన టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ గారికి అలాగే కృష్ణకు ధన్యవాదాలు. మనం చూసినట్లయితే ఇచ్చేసిన వస్తుంది బిడ్డ. మా ముఖ్యమంత్రి గారు, రైతు పక్షపాత ముఖ్యమంత్రి గారు, మీరు మా ముఖ్యమంత్రి మా పాలన ఎలా వేయాలో మీరు మా ముఖ్యమంత్రిని చూసి మీ ప్రధానికి చెప్పాలని మేము కోరుతున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. తెరాస పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రామునిపై చేసిన అంచిత వ్యాఖ్యలు ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి రాముని చిత్రపటంతో స్థానిక కొత్త బస్టాండ్ నుండి వివేకానంద విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా కోలాకృష్ణ మాట్లాడుతూ, రాముడిపై రాజకీయం చేయవద్దని, నిధి సమర్పణలో మీకు నచ్చితేనే విరాళాలు ఇవ్వచ్చన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కస్తూరి కార్తీకరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోలాకృష్ణ, క్రాంతి, బీజేవైఎం మండల అధ్యక్షులు బోయిన అజయ్, సీనియర్ నాయకులు కరడ్ల మల్లారెడ్డి, మీసా శంకర్, ఎళ్ల గిరిధర్ రెడ్డి, మేంగని మహేందర్, శ్రీకాంత్, బీజేవైఎం ఉపాధ్యక్షులు బోయిన వేణు, మద్దికుంట రమేష్, మింగని వంశీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తరఫున నల్ల బ్యాడ్జీలతో ప్రతి మండలంలో ప్రతి కార్యకర్త నల్ల బ్యాడ్జీలతో నీకు నిరాశనగా జరుపుతున్నామని హెచ్చరిస్తున్నాం.
భవ్యమైన రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కలిసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని రామాలయం యొక్క ట్రస్ట్ను ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గడప గడపను తడుతూ ప్రతి ఒక్క హిందువును మేల్కొల్పు మీరు వేచి ఉండాలి. ఇది ఒక భగవంతుని యొక్క ఇది ఒక శ్రద్ధ కార్యక్రమం కాబట్టి మేము ఒక 10 రోజుల వరకు ఏం మాట్లాడకుండా శాంతియుతంగా ఈ యొక్క భవ్యమైన కార్యక్రమం కోసం మేము అందరం మౌనంగా ఉన్నాం తప్ప భారతీయ జనతా పార్టీలు సాధనలు కాదు అని మరోసారి మీకు హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై హింద్. చార్వాక ట్రాక్టర్ సేవలు అభినందనీయమని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో చార్వాక ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ చార్వాక ట్రస్ట్ చైర్మన్ దప్పుల అశోక్ నిరుపేద వృద్ధులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. చార్వాక ట్రస్ట్ ఎమ్మెల్యే రమేష్ బాబు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అబ్రహాం, సర్పంచ్ లక్ష్మీ నారాయణ, చార్వాక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దప్పుల అశోక్, చార్వాక సంఘం నాయకులు ఉచ్చిడి రాజిరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విద్యాసాగర్రావు వెంకటరెడ్డి, మర్రి గౌరయ్య, రామన్నపేట సర్పంచ్ దుమ్ము అంజయ్య, నాయకులు మ్యాకల ఎల్లయ్య, బత్తుల కమలాకర్, కొమ్ము రమేష్, పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొన్నారు. దీనికి చార్వాక వ్యవస్థాపక అధ్యక్షులు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో చార్వాక కుటుంబ సభ్యులకు చార్వాక సంఘానికి సహాయం చేశామని తెలియజేస్తున్నాం. చార్వాక ఫౌండేషన్ 2021 క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు, అదేవిధంగా రుద్రంగి తాము ఎల్లవెల్లగా సపోర్ట్ ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పినటువంటి చందుర్తి మండల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చార్వాక ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చందుర్తి మండలంలో మల్యాల గ్రామంలో మరి ఏఎంసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మరి ట్రాక్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వైస్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మరి గ్రామ జిల్లా వృద్ధుల ఉన్నాం కాబట్టి మరి భవిష్యత్తులో సమాజంలో మార్పు కోసం ఈ చార్వాక సంఘానికి మేము సేవ చేయడాని కోసం మా వంతు సహాయ సహకారం అందిస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. మామిడిపల్లి ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్యాబ్ ద్వారా విద్యాబోధన, గ్రంథాలయ మెటీరియల్ సర్పంచ్ కొక్కుల భారత నర్సయ్య అందజేశారు. మామిడిపల్లి ప్రైమరీ స్కూల్లో ఎర్త్ ఫౌండేషన్ వారు విద్యార్థులకు ట్యాబ్ ద్వారా విద్యాబోధన, రూమ్ టు రీడ్ సంస్థ విద్యార్థులందరికీ గ్రంథాలయ మెటీరియల్ సర్పంచ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయగా, కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్రెడ్డి, ఎంపీటీసీ ప్రభాకర్రావు, ఎస్ఎంసీ చైర్మన్ మాలరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్, శ్రీనివాస్, దేవేందర్, రాజు పాల్గొన్నారు. దివ్యాంగుల పునరావాస పథకం దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి అదనపు కలెక్టర్ అంజయ్య తెలిపారు. ప్రభుత్వ వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా దివ్యాంగులకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో దివ్యాంగుల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల సేవా వ్యాపారాలు స్థాపించుకుని స్థిరమైన ఆదాయాన్ని పొంది సాధారణ జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉపాధి పునరావాస పథకం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. దివ్యాంగుల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల సేవా వ్యాపారాలు స్థాపించుకుని స్థిరమైన ఆదాయాన్ని పొంది సాధారణ జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉపాధి పునరావాస పథకం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణానికి సర్పంచ్ కేతిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డితో కలిసి వైఎస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్ భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో దర్గా ముందు సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చేకుట మల్లేశం, సింగం శ్రీహరి శ్రీనివాస్ రెడ్డి, మెరుగు లక్ష్మణ్ రెడ్డి, తాళ్లపెళ్లి తిరుపతి, తాళ్లపెళ్లి మంగ, కేతిరెడ్డి రాఘవరెడ్డి, తాళ్లపెళ్లి ప్రభాకర్ పాల్గొన్నారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.